నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 28వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశిఫలితాలు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చెప్పుకోదగినటువంటి స్థాయిలో పురోగతి ఉంటుంది. సన్నిహితుల్ని, మిత్రుల్ని దూరం చేసుకోకుండా అందరినీ కలుపుకొని వెళ్తే మంచి ఫలితాలు ఉంటాయి. మీ ఆలోచన విధానంలో వచ్చిన కొన్ని మార్పుల వల్ల మానసికమైనటువంటి అశాంతికి గురవుతారు. సన్నిహితుల్ని మీరు ఒక రకమైనటువంటి అనుమానాస్పదమైన దృష్టితో చూస్తారు. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం కానటువంటి అయోమయ పరిస్థితి మీకు మీరే కొందించుకుంటారు. అందరూ మీ అభిమానులే, ఎవరు మీకు ద్రోహం చేసేవాళ్ళు లేరు, అందరూ కూడా మీ అభివృద్ధి కోరుకునేవాళ్లే అనే విషయాన్ని గ్రహించండి. దొంగ స్వామీజీల్ని, దొంగ భావాల్ని, దొంగ గురువుల్ని నమ్మి మోసపోయే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారంలో మీరు చేస్తున్నటువంటి కృషి కొంతమేరకు ఫలించేటువంటి అవకాశం ఉంది. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారంలో మీరు పడ్డటువంటి శ్రమకి తగిన ఫలితం లభిస్తుంది. మంచి వివాహం నిశ్చయమవుతుంది. పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలో కూడాను సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. మంచి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మంచి ఉద్యోగం లభిస్తుంది. కెరియర్ పరంగా స్టెబిలిటీ లేదు అని చెప్పని మీరు బాధపడుతున్నారు. ఆ విధంగా బాధపడే వారికి కెరియర్ పరంగా మంచి స్టెబిలిటీ వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏమీ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సంతాన పురోగతి బాగుంటుంది. వాళ్ళ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పని మీరు ఆలోచిస్తారు. క్రమశిక్షణ తప్పినటువంటి సంతానాన్ని దారిలో పెట్టడానికి అతి కష్టం మీద మీరు చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ మేషరాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.